పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠ ఆటకట్టించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా సామీర్పేట ఓఆర్ఆర్పై వాహన తనిఖీలు చేపట్టగా వీరి గుట్టు రట్టయింది. పనస పండ్ల చాటున ఈ ముఠ గంజాయిని తరలిస్తోంది. 33 కిలోల గంజాయిని సీజ్ చేశారు. 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 8 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజమండ్రి నుంచి బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారు అన్న పక్కా సమాచారంతో సామీర్పేట వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పుష్ప తరహాలో గంజాయి తరలిస్తుండడం గుర్తించారు. పనస పండ్ల చాటున గంజాయిని తరలిస్తున్నారు. నిందితుల్లో 2 పాత నేరస్తులుగా గుర్తించారు పోలీసులు. శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో SOT టీంకి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద SOT మరియు శామీర్పేట లోకల్ పోలీస్ కలిసి ఒక జాయింట్గా ఆపరేషన్ చేసి 33 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. గేదెల సతీషు, సన్నా పెంటం నాయుడు 34 సంవత్సరాలు, ఇతను ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. 2వ నేరస్తుడు కోరాడ సాయి కుమార్, సన్నాఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 26 సంవత్సరాలు, గన్నవరం కృష్ణా డిస్టిక్. 3వ నేరస్తుడు బండారు శివకుమార్, సన్నాఫ్ పెద్దదేవుడు, ఏజ్ 27 సంవత్సరాలు, కే కోటపాడు విశాఖపట్నం. వీళ్ళు ముగ్గురు ఒక పనస పండ్ల లోడుతోటి బొలిరో వెహికల్లో వస్తూ పండ్ల మధ్యలో ఈ యొక్క గంజాయి ప్యాకెట్స్ పెట్టుకొని, అంటే ఎవరు కూడా చెక్ చేసినా కూడా దొరకకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతంలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో కానీ అమ్మాలనేటువంటి ప్రయత్నంతో వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇందులో శివ అనేటువంటి ఒక వ్యక్తి రాజమండ్రిలో ఉంటాడు. అతను ఒడిశా స్టేట్కి సంబంధించిన అతడు. ప్రస్తుతానికి అతడు పరారీలో ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని మనం అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ 33 కేజీలు, దాంతోపాటు వాళ్ళ యొక్క సెల్ ఫోన్లు, 2 వెహికల్స్. ఇందులో విచిత్రం ఏంటంటే ముందు పైలట్ కూడా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అందులోనేమో పడస పనుల మధ్యలో ఈ ప్యాకెట్స్ పెట్టడము, అదేవిధంగా ముందు పోలీస్ చెకింగ్ ఉందా, చెక్ పోస్ట్ ఉన్నాయా, పోలీస్ అలర్ట్నెస్ గమనించడం కోసం అని చెప్పేసి ముందు ఒక జీపుని, ఒక కార్ని ముందు పైలట్ పెట్టుకొని ఒక 200 మీటర్స్, 300 మీటర్స్, 1/2 కిలోమీటరు, 1 కిలోమీటర్ ముందు రావడం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఏంటంటే SOT వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ ఉండబట్టి మనం దాన్ని న్యాప్ చేయగలిగాం. పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠ ఆటకట్టించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. మేడ్చల్ షామీర్పేట్కి సంబంధించినటువంటి ఓఆర్ఆర్ మీద వాహనంలో తరలిస్తున్నటువంటి గంజాయిని అయితే మాత్రం పోలీసులు చాలా చావచక్యంగానే పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఓఆర్ఆర్ మీద పోలీస్ చెకింగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ పోలీసులు మాత్రము ముందస్తుగా వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఏవైతే పనస పనుల లారీ వెళ్తుందో ఆ వాహనాన్ని ఆపి మధ్యలో ఉన్నటువంటి 33 కేజీల గంజాయిని కూడా పోలీసులు అయితే మాత్రం తీసుకున్నారు. దాంతోపాటు ఆ తరలిస్తున్నటువంటి వ్యక్తిని, ఆ వాహనానికి సంబంధించినటువంటి డ్రైవర్ ని, అదేవిధంగా అందులో ఉన్నటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే రాజమండ్రికి సంబంధించినటువంటి అక్కడ నుంచి వస్తున్నట్లుగా కూడా పోలీసులు అయితే మాత్రం ఐడెంటిఫై చేశారు. ఈ ఇక్కడికి తరలిస్తున్నారు, ఇంకా ఇంతకు ముందు ఎక్కడికైనా తరలించారా వీళ్ళకి, అదేవిధంగా గంజాయికి బ్యాచ్కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దాని మీద పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అటు రాష్ట్రానికి సంబంధించి ఎక్కడా కూడా ఈ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ రోజు వచ్చినటువంటి వాహనాన్ని ఆపి, సాధారణంగా గంజాయిని తరలించేటప్పుడు రాత్రి వేళల్లో లేకపోతే అలా కొంచెం వాహనాలలో తరలిస్తారు. కానీ వీళ్ళు ఒక సినిమా రేంజ్ లో, అంటే పనస పండ్ల మధ్యలో పెడితే గంజాయి అనేది కనిపించదు, అందులోను పండ్లు అనేవి ఎక్కువగా పెద్దగా ఉంటాయి కాబట్టి మధ్యలో చిన్న చిన్న పొట్లాలుగా చేసి ఎక్కడికక్కడ వాళ్ళు గంజాయిని కూడా పెట్టారు. దానిని పోలీసులు అయితే మాత్రము చూసి వెంటనే కూడా ఆ గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు గంజాయి తరలిస్తున్నటువంటి వాళ్ళని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు.